ఒడిశాలోని కోరమండల్ రైలు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారు ఒక్కొక్కరు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఏలూరుకు చెందిన పిల్లి శ్రీకర్ బాబు సురక్షితంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివిధ సామాజిక మాధ్యమాల్లో రైలు ప్రమాదం చూసి తమ కుమారుడు ఏమయ్యాడని ఆందోళనలో ఉండగా క్షేమంగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. घोर प्रमादम नुंडी प्राणालतो बैठपड़ी इंटिकि चेरुकुन्न श्रीकर बाबुतो मा प्रतिनिधि चैतन्य फेस टू फेस निन्न जरिगिन ओरिस्सा कोरमंडल ट्रैन ऐक्सिडेंट दुर्घटनलो निन्न तेलुगु विद्यार्थी श्रीकर बाबू एलूरु वासी उन्नारु. आयन क्षेमंगा तिरिगि निन्न रात्रि 10:30 गंटलकु अक्कड प्रैवेट बस द्वारा वच्ची पोद्दुन्ने उदयं 5:30 गंटलकु प्रशांति एक्की ई रोज सायंत्रं 5 गंटलकु एलूरु चेरुकुन्नारु क्षेमंगा. अयिते तल्लिदंड्रुलु बंधुवुलु कूडा आयन्नि रैल्वे स्टेशन लो रिसीव चेसुकोनि तन निवासानिकि तीसुकोच्चिन परिस्थिति कनबडुतुंदि. अयिते मनतो पाटु श्रीकर बाबू उन्नारु. आयन अक्कड दुर्घटन जरिगिन समयंलो ट्रैन लोने उन्नारु. आयन एला उन्नारु एंटन्नदि श्रीकर बाबुनि अडिगि तेलुसुकुंदां. ఆ సమయంలో మీరు ట్రైన్ లోనే ఉన్నారు కదండి, ఆ సమయంలో ఏమైంది, ఎలా జరిగింది అసలు ప్రమాదం? బాలసూర్ దాటిన తర్వాత 40 కిలోమీటర్స్ తర్వాత ట్రైన్ సడన్గా ఒక 30 సెకండ్స్ వరకు లెఫ్ట్ రైట్ హెవీగా జరిపించి సడన్గా ఆగిపోయి ఉంది. ఆ 30 సెకండ్స్ కూడా అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు. నేను నా కోచ్లో అందరూ కూడా గట్టిగా అరిసి కేకలు పెడతా ఉన్నారు. ట్రైన్ ఆగిన తర్వాత పక్కనే ఉన్న రాడ్స్ పట్టుకుని మెల్లగా నడుచుకుంటా కిందకి దిగి చూస్తే మా భోగి కంప్లీట్గా హాఫ్ వన్ సైడ్ టిల్ట్ అయిపోయి ఉంది. ముందున్న బోగీస్ రెండు క్రాష్ అయిపోయి ఉండడం చూశాను. వెనకాల బోగీస్ పక్క పట్టాల్లో గెలిపోవడం చూశాను. నేను వెంటనే మళ్ళీ మా కోచ్ ఎక్కిన లగేజ్తో పాటు మళ్ళీ రాడ్స్ పట్టుకుని బాగానే కిందకి దిగి ముందుకెళ్ళి చూస్తే చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. స్పాట్లోనే 150 మెంబర్స్ వరకు చనిపోయారని చెప్పి కో ప్యాసెంజర్స్ ద్వారా తెలిసింది. ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని కోరమండల్ ఎక్స్ప్రెస్ కొట్టడం వల్ల ఇంజిన్కి దగ్గరగా ఉన్న బోగీస్ క్రాష్ అవ్వడం, ఇంజిన్కి దూరంగా ఉన్న బోగీస్ డీరైలింగ్ అవ్వడం, మొత్తం 22 కోచ్లో 12-13 కోచ్ల వరకు డీరైలింగ్ అయినాయి అని చెప్పారు. అంటే ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగిన సమయంలో మీరు ఎన్నో బోగీలు ఉన్నారు, ఎదరు ఇంజిన్ దగ్గర నుంచి ఎన్ని బోగీలు డ్యామేజ్ అయినాయి, ఎన్ని అయినాయి, అంటే ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో మీ బోగీ పరిస్థితి ఎలా ఉంది? యాక్సిడెంట్ అయిన నేను V8 కోచ్లో ఉన్నాను. యాక్సిడెంట్ అయిన సమయంలో ఇంజిన్కి దగ్గరలో ఉన్న 3-4 బోగీలు కంప్లీట్గా అసలు కనిపించకుండా అయిపోయినట్టు అయిపోయినాయి. మొత్తం పార్ట్స్ నెత్తుకోవాల్సిన పరిస్థితిలో అయిపోయింది. బ్యాక్ సైడ్ మొత్తం ట్రైన్కి బ్యాక్ సైడ్ ఉన్న 3-4 బోగీస్ డీరైలింగ్ అవ్వడం వల్ల ఆ డీరైలింగ్ అయ్యి పక్క పట్టాల మీద గెలిపింది. ఆ పక్క పట్టాల మీద అదే టైంలో హౌరా వెళ్ళాల్సిన యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ వచ్చి ఆ పక్క పట్టాల మీదకి వెళ్ళిపోయిన బోగీస్ని కొట్టడం వల్ల ఆటల్లో కూడా చాలామంది చనిపోయారు. యశ్వంతపూర్లో కూడా 3 బోగీస్ డీరైల్ అయినాయి అని చెప్పి కో ప్యాసెంజర్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. మా బోగీలోకి వచ్చేసేటప్పటికి మా బోగీలో ఎవరికీ కూడా సివియర్ ఇంజరీస్ అవ్వడం కానీ ఎవరైనా చనిపోవడం కానీ ఏమీ అవ్వలేదు. కాకపోతే మా బోగి వన్ సైడ్ హాఫ్ టిల్ట్ అయిపోయింది కంప్లీట్గా, అంటే ఆల్మోస్ట్ ఒక సైడ్ పడిపోయేలాగా అయిపోయింది. కానీ అది కరెక్ట్ టైంలోనే అందరూ కిందకి దిగేసాం క్షేమంగానే. ఒక ఆవిడ మాత్రం పడుకుని ఉన్నారు ఆ టైంకి, సడన్గా జెర్సీ వచ్చేటప్పటికి ఆమె ఏ సపోర్టు తీసుకోలేకపోయారు, కింద పొట్టు తీసుకోలేకపోయారు, కిందకు పడిపోయారు. లెగ్ హ్యాండ్ సివియర్గా ఇంజరీ అయినాయి. ఆమె వెస్ట్ బెంగాల్ నుంచి మరి ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు. అంటే యాక్సిడెంట్ జరిగిన సమయంలో మీరు కిందకి తీసుకుంటున్నప్పటికీ చాలా హృదయ విదారకమైన సంఘటన అయితే అక్కడ చూసుకుంటారు. అంటే ఆ జరిగిన సంఘటనకి దగ్గరికి ఎంతసేపట్లు అధికారులు వచ్చారో సహాయ చర్యలు ఎక్కువ చేపట్టారు. అసలు 30 సెకండ్స్ అయిన తర్వాత నేను ఆ రాడ్స్ పట్టుకొని కిందకి దిగేటప్పటికి నాకే ఒక 10-15 మినిట్స్ దాకా పట్టింది. నేను దిగి మళ్ళీ లగేజ్ తెచ్చుకునేటప్పటికి ఒక 10-15 అంబులెన్సెస్ వచ్చాయి. ఎందుకు ఇన్ని అంబులెన్సెస్ వచ్చాయని చెప్పి చూస్తే అప్పుడు నాకు తెలిసింది చాలామంది చనిపోయి ఉన్నారని. తర్వాత 9 ఆ టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 50-60 అంబులెన్సెస్ వచ్చేసాయి. అప్పుడు కో ప్యాసెంజర్స్ ద్వారా మాకు ఏం తెలిసిందంటే 150-160 మెంబర్స్ ఆన్ ది స్పాట్ క్రాష్ అయ్యి బోగీస్ క్రాష్ అయినప్పుడు చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్పారు. రెస్క్యూ టీం వచ్చి చనిపోయిన వాళ్ళని లేదంటే సివియర్గా ఇంజరీ అయిన వాళ్ళని అంబులెన్సెస్ ద్వారా నియర్ బై హాస్పిటల్స్కి తరలించారు. మా వరకు అయితే రెస్క్యూ టీమ్స్ రాలేదు, ఎందుకంటే మాకు ఎటువంటి గాయం కూడా అవ్వలేదు. మా దగ్గరికి లోకల్ పీపుల్ వచ్చి ఒడియాలో మాట్లాడడం కానీ ఏదైనా హెల్ప్ చేయడం కానీ వాటర్ ప్యాకెట్ సప్లై చేయడం ఇలాంటివి చేశారు. రైల్వే ఎంప్లాయీస్ కూడా వచ్చి మీరు మేము చెప్పాను విజయవాడ దాకా మేము వెళ్ళాలి అంటే వాళ్ళు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిస్తే రింగ్ రోడ్ వస్తుందని చెప్పారు. అక్కడ నుంచి భువనేశ్వర్ సంఘటన జరిగిన తర్వాత 6:55 సంఘటన జరిగింది కదా, ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి మీరు వైట్ ప్రాంతానికి ఎన్ని గంటలకు వచ్చారు, అక్కడ నుంచి ఏలూరు రావడానికి ఎంత సమయం పట్టింది, మీరు ఎలా వచ్చారు, మీకు ఏమైనా అధికారులు సహాయం చేశారా, అక్కడ ఉన్న స్థానికులు సహాయం చేశారా, ఫుడ్ అది ఎలా తీసుకున్నారు ఏంటి, అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు?
6:55 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను 10:20 వరకు కూడా ట్రైన్ దగ్గరే ఉన్నాను. 10:20 11 o'clock వరకు నేను ఒక 1 కిలోమీటర్ నడిచి 11 o'clockకి బస్సు ఎక్కాను. బస్సు భువనేశ్వర్ చేరుకున్న తర్వాత ఇవాళ 5:40కి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇందాక 6:30 మధ్యలో ఏలూరు చేరుకున్నాను. అయితే మొత్తం మీద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడానికి కోల్కతా వెళ్ళాడు. అయితే అక్కడ విద్యను అభ్యసించి వేసవి సెలవులకి ఏలూరు వస్తున్న క్రమంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఆ దుర్ఘటన జరిగింది. అయితే మొత్తం మీద దేవుడు దయవల్ల అతను సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చైతన్య స్వతంత్ర ఏలూరు నుండి.